తెలుగుదేశం పాలించింది, కాంగ్రెస్ నాయకులు పాలించారు, కొత్తగా వైసీపీ నాయకులు వస్తా ఉంటారు, ముఖ్యమంత్రిని చేస్తే గాని మేము ఏ సమస్యలకు పరిష్కారం ఇవ్వంటారు. జనసేన మీరు ముఖ్యమంత్రిని చేస్తారా? ఇవన్నీ నాకు సెకండరీ, ఓటేస్తారు కదా. నేను పనిచేయడానికి వచ్చాను, పనిచేయడానికి వచ్చాను, సమస్యల పరిష్కారం కోసం వచ్చాను, గొడవలు పెట్టుకోవడం కాల. అలాగే చాలా సహనంతో రాజకీయం చేయడానికి వచ్చాను. నేను నన్ను తిడతా ఉంటారు, దెబ్బలు తింటా ఉంటారు, దేనికి తింటాను? మన కోసం, మన సమస్యల కోసం. నిజానికి యనమదూరు డ్రైనేజ్ కాలుష్యం ఉంటే అది ఒక కులానికి పరిమితం అవుతా, ఒక వర్గానికి, అందరికీ సమానంగా చంపేస్తా కాలుష్యం. అలాంటిది నేను రాజకీయ వ్యవస్థ కూడా అందరికీ సమానంగా పనిచేయడానికి వచ్చాను. రకరకాలకి ఎవరన్నా మాట్లాడినా కానీ నేను ఎందుకు పట్టించుకున్నంటే, ఏ మూలకి వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా, కర్ణాటకకి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా, తెలంగాణకు వచ్చినా కానీ ఇదే అభిమానం, ఇదే ప్రేమ ఏ మూలకి వెళ్ళినా నాకు ఉంటుంది. నేను ఒక్కరు నమ్ముకొని రాలేదు, యువతను నమ్ముకొని వచ్చాను. అందరూ జనసేన ముందుకు తీసుకెళ్లాల్సింది మీరే. నేను ఎందుకు వచ్చానంటే నాకు ఇంత ప్రేమ ఇచ్చారు ఇన్ని దశాబ్దాలు. నా సినిమా ఫ్లాప్ అయినా, ఆడినా ఆడకపోయినా ఎప్పుడు మీరు నా వెంట ఉన్నారు. నేను ఇవ్వగలిగేది, నేను ఇవ్వగలిగేది జీవితంలో నేను సినిమా విజయం సాధించ అడగను. ఎప్పుడు నేను ఎప్పుడు సినిమా ఫంక్షన్లు పెట్టను. దానికి కారణం నాకు సినిమా ఫంక్షన్, సినిమా చూసే ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. కానీ రాజకీయం నాకు బాధ్యత, చాలా బాధ్యతగా చేస్తాను రాజకీయం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.